नमस्ते मेट्रो उदय की स्वागत रैतुलकु अंडगा सहकार संघालु सूर्यापेट जिल्ला कोदाड नियोजकवर्गं नडिगुडं मंडलं वल्लपुरं ग्रामंलो सहकार संघालु बलोपेतंतोने व्यवसाय रंग अभिवृद्धि डैरी फौंड्री रैतुलकु कोटि रूपायल सब्सिडी रुणाल चेक्कुलनु पंपिणी वल्लापुरं ग्रामंलो 35 लक्षल रूपायल व्ययंतो निर्मिस्तुन्न नूतन प्राथमिक व्यवसाय सहकार संघाल गोदामुलनु शंकुस्थापन चेशारु एम्मेल्ये बोल्लम्मल्ल यादव ఈ కార్యక్రమంలో నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పుట్టా రమేష్ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు నాయకులు దేవభత్తిని సురేష్ ప్రసాద్ బడేటి చంద్రయ్య అనంతుల ఆంజనేయులు సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకట నరసయ్య సర్పంచ్ వట్టికూటి చంద్రయ్య వైస్ చైర్మన్ గుడపూరి రాములు డైరెక్టర్లు వట్టికూటి వెంకన్న చిన్నకోటిరెడ్డి సుధాకర్ రెడ్డి వెంకటరెడ్డి పద్మ దున్న రమాదేవి జయమ్మ సోమ్ల బోందయ్య కృష్ణ ప్రసాద్ నాయకులు పసుపులేటి జనార్దన్ ఈదయ్య వెంకటరెడ్డి శ్రీనివాస్ సైదులు ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో మన గ్రామాలలో మన రైతుల దగ్గరనే అర్జెంట్ గా అవసరం వచ్చింది ఓ 2 లక్షలు ఓ 2 రోజులలో ఇస్తా పంపి అని చెప్పారంటే మరు క్షణం వీళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించే అంత ఆర్థిక పరిస్థితి ఈరోజు రైతులలో గ్రామాలలో పెరిగిందంటే దానికి కారణం ధాన్యాన్ని పుష్కలంగా పండించుకోగలుగుతున్నాం. మరి అదే భూములు అదే రైతులు భూములే మారలే చేసే రైతులే మారలే కానీ ఆర్థికంగా మన పరిస్థితి మెరుగవుతోంది ఏ రకంగా అది సాధ్యమవుతుంది అని అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు కరెంట్ ఉంటే నీళ్ళు ఉండేది కాదు నీళ్ళుంటే కరెంట్ ఉండేది కాదు ఈ రెండు ఉంటే కాలం మంచిగయ్యేది కాదు కాలం మంచిగైతే కొనే దిక్కు లేకపోతుండే కొనే నాదుడు లేడు కాలం బాగైనప్పుడు మధ్యదలారులకు అమ్మేసి పైసలు ఎప్పుడు ఇస్తాడా అని చెప్పేసి ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు రైతు పంట వేసుకోవాలనుకుంటే అరక కట్టడానికి కూలీల కోసం పైసలు అప్పు తీసుకొచ్చుకునేది ఇత్తనాల కోసం పైసలు అప్పు తీసుకొచ్చుకునేది వ్యవసాయం సాగు చేయడానికి అడవు మంది వేసుకోవడానికి కూడా అప్పు తీసుకొచ్చుకుంటే తప్ప మరో మార్గం లేదు. ఈ అప్పులన్నీ కాగితాల మీద సంతకంతో చేస్తుంది. అది ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ మహిళా గ్రూపుల ద్వారా కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రైతుకి రైతు బాగుంటేనే సాధ్యం. రైతుకు కావాల్సిన అన్ని వనరులు ప్రభుత్వంగా కల్పిస్తేనే ఈ దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజానికానికి అన్నం పెట్టే రైతన్నని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ నినాదమే ఈసారి అబ్ కి బార్ కిసాన్ సర్కార్గా నామకరణం చేయటం జరిగింది. మనం చూసినాం కరువు కాటకాలతోని ప్రకృతి వైపరీత్యాలతోని కానీ అయ్యి కాని కాలంతో వచ్చేదాని వర్షాలతో అనేక రకమైన అవస్థలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఈ తెలంగాణలో చూసాం. మనం పుట్టిన మనిషి చావలేక బతకడానికి మరో మార్గం లేక గంజి దాగి బతికిన పాత రోజుల్ని మనం గుర్తు చేసుకుంటే ఆ రోజులకి ఈనాటికి తెలంగాణలో ఎంత మార్పు వచ్చింది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకప్పుడు మామూలుగా ఈ మండలం మొత్తంలో పండిన పంట ఈరోజు ఒక గ్రామంలో వల్లాపురం గ్రామంలో పండుతుంది. గ్రామాలు కలకలలాడుతూ ఉన్నాయి. రైతులు ఎవరింట్లో చూసినా కానీ ఆర్థికంగా 100,000 కాదు 10 లక్షలు అప్పు అని చెప్పేసి చేయి బదులు మాదిరిగా ఆడుకునే పరిస్థితి ఈరోజు గ్రామాలలో తెలంగాణలో ఉంది. ఒకప్పుడు 5,000-10,000కి రైతు అప్పు అడిగితే ఆ అప్పుకి ఎవరి దగ్గరైనా సేట్ దగ్గరకు పోయో మార్వాడి దగ్గర పోయో వ్యాపారుల దగ్గరకు పోతే నువ్వు ఏం రాసిస్తావు ఇల్లు రాసిస్తావా ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఉన్న బంగారం తాకట్టు పెడతావా నా కాగితాల మీద సంతకాలు పెడతావా అని చెప్పేసి భూమి కాగితాలు కూడా తనఖా పెట్టుకొని 10,000-20,000 అప్పులకు తీసుకొచ్చి తిరిగే పరిస్థితిని మనం చూసాం.
కానీ ఈరోజు ఇదే తెలంగాణలో మన గ్రామాల్లో